మనం వచ్చే కదా ఆపింది, లేకపోతే గణితుడు అవుతుందా? సర్కార్ ముందు ఏమంట ఆపినాం? ఏదో అనుకుంటున్నా అందరికి చెప్పాలి. మడకట్టు మందం కెళ్తే ఇక్కడ ముందు రాష్ట్రం అంతా ఉండాలి. అసలు గుర్తుకే గుర్తుకే చెప్పకే వస్తున్న భాగంగా నన్ను ఆహ్వానించి స్వాగతించిన ఈ వార్డు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా పట్టణం మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు, మరీ ముఖ్యంగా ఏడవ జగిత్యాల పట్టణానికి ఈసారి ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఏడవ వార్డుకు శ్రీమతి శిరీష వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే తెలంగాణ అంతా కూడా ఒకవైపు అభివృద్ధి, రెండవ వైపు సంక్షేమం అనే నినాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ ఏడవ వార్డులోనే మనం వస్తూ ఉంటే చూస్తుంటే ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు 45 లక్షలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ రోడ్డు నాణ్యత కూడా చూడండి ఎంత బాగుందో, అది చూస్తేనే తెలుస్తుంది. ఈ రకంగా ఈ కొద్ది సమయంలో జగిత్యాల పట్టణం మొత్తం కూడా గుట్టరాజేశ్వర స్వామి రోడ్డుకి వెళ్ళి పెడితే నిజామాబాద్ తనక కానీ చింతగుంట చెరువు కానీ జమా మసీద్ కాడికెళ్ళి పెడితే ధరంపూర్ రోడ్ అనుకోండి, ఇవాళ గడియారం కాడికెళ్ళి పెడితే అటు లడ్డుకాజా హోటల్ ఇటు రాంబజార్ దానిక, ఈ రకంగా ఎన్నో రోడ్లు ఇప్పుడు వేసుకుంటా ఉన్నాం. అట్లనే డ్రైన్లు, దాంతో పాటుగా సెంట్రల్ లైటింగ్, యావర్ రోడ్డు వెడల్పు చేయడం, పార్కులు పెద్దగా చేసుకోవడం, దాంతో పాటుగా ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి ఓపెన్ జిమ్లు కూడా పెట్టుకుంటున్నాం. అంటే ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ఒక పట్టణానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలనో, ఎట్లాంటి అవసరమో అవన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. కాలేజ్ గ్రౌండ్లో ఆడుకోవడానికి కూడా సరిగా లేకపోతే వాకింగ్ ట్రాక్ కూడా ఇస్తున్నాం. మరి జగిత్యాల పట్టణం జిల్లా అయినప్పటి నుంచి కూడా ఎన్నో ఆఫీసులు వచ్చి అధికారులు వచ్చి జగిత్యాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మరి దాంట్లో భాగంగా మొదటి నుంచి కూడా ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉపాధ్యక్షునిగా క్రియాశీలక పాత్ర పోషించిన ఐలే వెంకటేశ్వరరావు, పార్టీ కోసం అహర్నిశ కృషి చేసిన వెంకటేశ్వరరావు గారి భార్య శ్రీమతి శిరీషకు మన అభ్యర్థిత్వాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇదేదో ఎవరో చెప్తే చేసింది కాదు, వారు అహర్నిశలు శిరీష కానీ వెంకటేశ్వరరావు కానీ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక ప్రజల సమస్యల గురించి కూడా అక్కడ పుడిగ జంగాల నుంచి మొదలు పెడితే ఇక్కడ గోత్రాలు ఒడ్రకాలి దానిక కూడా వాళ్ళ సమస్యల గురించి ఎప్పటికప్పుడు నాకు తెలియజేస్తూ అధికారుల వద్దకు వెళ్ళిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు మహిళ అయింది, మరి శిరీష ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటూ ప్రజల మధ్యలో ఉంటుంది, స్థానికంగా 24 గంటలు అందుబాటులో ఉండి అన్ని వర్గాల ప్రజలతో కలుపుకొని పోయే అమ్మాయి శిరీష. మరి వారిని శిరీష గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కూడా ఇక్కడ ఓటర్లు అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇంటింటికి తిరిగిన సందర్భంలో చాలా మంచి స్పందన ఉండే, గతంలో కూడా నేను ఈ ప్రాంతం అంతా కూడా 15 రోజుల కోసమే ఇంటింటికి తిరిగినాం.
మీ ఒడ్ర కాలనీ కూడా వచ్చినాం. మరి అక్కడ ఉన్న పని మీకు తెలుసు, ఎంత ఘోరంగా ఉంటే రాత్రి పూట వచ్చి చూసి తెల్లవారేసరికి పని ఆపినాం. వెంకటేశ్వరరావు కూడా మీ అందరికి తోలుకొని చెప్పి మున్సిపాలిటీ కూడా పోయిండు. అంటే ఈ రకంగా మన ప్రభుత్వం పింఛన్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధి కానీ నీళ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో చేస్తుంది. మరి స్థానికంగా ఉండి రేపటి నాడు మనకు పనిచేసే అభ్యర్థి వెంకటేశ్వరరావు శిరీష. అందుకోసం మన శిరీష మనం తప్పకుండా గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ కారు గుర్తుకే ఓటేయాల్సిన కోసం కారు గుర్తు గుర్తుకే జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం, కవిత గారి నాయకత్వం.